सीनियर आईएएस अधिकारी रंगारेड्डी जिला पूर्व कलेक्टर अमोय कुमार पै मधुरा नगर फ्लैट ओनर्स असोसिएशन ईडी की फिर्याद चेसिंदी। तन अधिकारान्नि अड्डुपेट्टुकोनी मोसं चेसाडंटू 840 मंदी फ्लैट ओनर्स कंप्लेंट चेसारु। रेवेन्यू रिकार्डुल्लो फ्लैट ओनर्स पेर्लुन्नप्पटिकी धरणि वच्चिन तर्वात इतरुल पेर मीद बदलायिंपु चेसारनि आरोपिंचारु। सुमारु 1000 कोट्ल रूपायल प्रापर्टीनी अप्पनंगा अप्पगिंचारंटू ईडी की फिर्याद चेसारु। तामंता रोड्डुन पट्टामंटू बाधितुलु आवेदन व्यक्तं चेस्तुन्नारु। ఇదే అంశంపై మరిన్ని వివరాలు మా ప్రతినిధి రాధాకృష్ణ అందిస్తారు। మధురా నగర్ ఫ్లాట్ ఓనర్స్ వెల్ఫేర్ అసోసియేషన్ ఈడీకి కంప్లైంట్ చేయడానికి వచ్చింది। అది కూడా ప్రస్తుతం దర్యాప్తు జరుగుతున్న అమయ్య కుమార్ ని విచారిస్తున్న ఈడీకి సంబంధించి। అసలు ఏంటి అమయ్య కుమార్ వీళ్ళని ఏ విధంగా మోసం చేశాడు ఒకసారి వాళ్ళ మాటలు ఏంటండి మీ అసోసియేషన్ కి అమయ్య కుమార్ కి ఏంటి సంబంధం అతనే ఏ విధంగా మోసం చేశాడు ఏంటి? అమయ్య కుమార్ గారు రంగారెడ్డి జిల్లా కలెక్టర్ గా ఉన్నప్పుడు Entire family ki nachina Dasara Deepavali collections The Chennai Silks complete family shop Y Junction Kukatpally Mariyu Mehdipatnam special gift for every 2000 purchase revenue entries chalo wrong entries cheyadam jarigindi dadapu 800 mandi plot owners evaraithe unnaro 1000 kotla viluvaina bhoomini evaraithe owners karo evaraithe wrong document chesukunaro valla perla meeda mari mutation cheyadam jarigindi 800 mandi plot lu konna tarvata 1981 lo 80 lo ఈ ప్రాపర్టీ కొన్నవాళ్ళు అందరూ పేదవాళ్ళు ఉన్నారు అందరూ ఎంప్లాయీస్ ఉన్నారు కొనుక్కొని 42 సంవత్సరాలే మేము కూడా ప్లాట్లు కొనుక్కున్నాం ఎవరైతే 1981 లో ప్లాట్ కొనుక్కున్నారో 42 సంవత్సరాల కింద వాళ్ళ దగ్గర 2002 లో మేము ప్రాపర్టీస్ కొనుక్కున్నాం మా అధ్యక్షుడు రామ్మోహన్ గౌడ్ గారు మా అసోసియేషన్ అధ్యక్షుడు మధురా నగర్ ప్లాట్ ఓనర్స్ అసోసియేషన్ అధ్యక్షుడు గారు నేనేమో వైస్ ప్రెసిడెంట్ 800 మంది ప్లాట్ ఓనర్లు దీని ఉన్నా మా అందరికీ అన్యాయం చేశారు అన్యాయం ఎందుకు జరిగింది అంటే ఏవైతే మా కమ్మిన తర్వాత రెవెన్యూ రికార్డ్స్ ప్లాట్స్ అన్నసే ప్లాట్ అమ్మిన తర్వాత ఎప్పటికైనా ప్రాపర్టీ ప్లాట్స్ అన్నస పట్టదారు పేరు ఉంటే పట్టదారు వస్తది ఒక్కొక్కసారి పట్టదారు పేరు ఉన్నా ప్లాట్ లైన్ తర్వాత ఈసీలో చెక్ చేసుకొని ప్లాట్ అయితే ప్లాట్ రాసుకోవాలి అవన్నీ ఉన్నా కూడా ప్లాట్లని రాసి ఉన్నా మా డాక్యుమెంట్లు ఉన్నా 800 మంది డాక్యుమెంట్లు ఈసీలు తీసుకొచ్చి ఇచ్చాము ఇవన్నీ అవే 800 మంది డాక్యుమెంట్లు ఈసీలు ఇవ్వాలి నేను చెప్పేది కాదు ఇవన్నీ ఇవన్నీ మీకు జిరాక్స్ ఇస్తాం ఇవన్నీ కూడా 800 మంది ప్లాట్ డీటెయిల్స్ వీళ్ళందరూ మోసం చేసి ఎవరైతే తప్పుగా డాక్యుమెంట్ చేసుకున్నారో వాళ్ళకు ఈ కలెక్టర్ గా ఉన్నప్పుడు ఈయన మరి అమయ్య కుమార్ గారు మోటేషన్ చేయడం జరిగింది దానివల్ల 800 మంది ప్లాట్ ఓనర్స్ సఫర్ అవుతున్నారు ఇప్పుడు కోర్టు పోవడం జరిగింది ఇప్పుడు కోర్టు పరిధిలో ఉంది హైకోర్టులో ఉంది ఇష్యూ మేము ఎందుకు రావడం జరిగింది అని అంటే అమయ్య కుమార్ గారు ఈ తప్పు చేశారు మాకు కూడా 1000 కోట్ల ప్రాపర్టీని దాదాపు 1000 కోట్ల ప్రాపర్టీ 800 మందికి సంబంధించిన ప్రాపర్టీని మరి తప్పు చేసిన అని చెప్పి తెలియడానికి రావడం ఎందుకు ఈన మీ దాంట్లో ఇన్వాల్వ్ అవ్వాల్సి వచ్చిందండి మీకు ఎందుకు ఈన అన్యాయం చేయాల్సిన పరిస్థితి అనేది కాదు మాకు అనేది కాదు మీ మొత్తం 800 మంది 800 మందికి ఎందుకు అన్యాయం చేస్తారు ఆయన ఇంట్రెస్ట్ ఏముంది ఆయన దానిలో ఏమ ఇన్వాల్వ్ అండి అనేది మాకు తెలియదు బట్ వేరే వాళ్ళ కూడా ఇష్యూస్ ఉన్నాయి కదా ఆయన మీద ఈడీ ఎందుకు వచ్చింది ఈ రోజున మేము కూడా అట్లే మా దాంట్లో కూడా ఎంక్వైరీ చేయండి ఎందుకు చేసిండు మా 800 ప్లాట్ ఓనర్లకు ఎందుకు కిరికిరి పెట్టిండు ఎందుకు ప్రాబ్లం చేస్తున్నాడు ఎందుకు డిస్ప్యూట్ చేసిండు ఎందుకు వాళ్ళ పేర్లు ఎంట్రీ చేసిండు అందుగురించే మేము కంప్లైంట్ చేద్దాం రావణ మీరు గతంలో కూడా ఆందోళన చేశారు అప్పుడు మీకు ఏమన్నా న్యాయం జరిగే విధంగా ఎవరన్నా అధికారులు ముందుకొచ్చారా కనీసం అమయ్ కుమార్ తోటి మీరు మాట్లాడారా ఈ విషయం సంబంధించి ఆయన ఏం చెప్పారు అమయ్ కుమార్ కూడా ఆ రోజు రిప్రజెంటేషన్ ఇవ్వడం జరిగింది 2022 లో కొంగరా కలం దగ్గర ధర్నా చేయడం జరిగింది అది ఇప్పుడు కూడా ఏంటంటే ఇప్పుడు లక్ష్మణరెడ్డి గారు చెప్పినట్టు ఈ యొక్క మధురనగర్ కాలనీ సొసైటీకి నేను ప్రెసిడెంట్ ఉండడం జరిగింది అన్న వైస్ ప్రెసిడెంట్ ఉండడం జరిగింది మా ఎంపడ 840 మంది ప్లాట్ ఓనర్స్ ఉన్నాం దగ్గర దగ్గర ఇవాళ 45,000 గజం ఉంది వాల్యూ మేము కొన్నప్పుడు 200 డబ్బులు ఆశించి కొనలే ఏదో మా పిల్లలకు ఉండాలి అనే ఉద్దేశంతో తీసుకున్నాం ఇలా వాల్యూ పెరిగిపోయినాక ఎంతో మంది పెద్ద మంది ఉన్నారు దీని వెనుక ఒక ఒక కంపెనీకి లాభం చేకూర్చాలనే ఉద్దేశంతో ఆయన పెద్ద ఎత్తున లావాదేవీలు చేసి దానిలో మొటేషన్ ధరణి వచ్చినాక ఇవన్నీ రికార్డులు మారినాయి మొటేషన్ లో మా పేర్లు ప్లాట్ ఉన్నదాన్ని ఎన్నో ఏళ్ళ నుంచి ఉన్నదాన్ని ప్లాట్ ను పక్కకు పెట్టి రికార్డు లో మళ్ళా వాళ్ళ పేర్లు రాపించిండు రాసినప్పుడు మేము ఆల్రెడీ కోర్టు నడుస్తుంది ఎట్లా చేసామంటే నేను దాన్ని పరిశీలిస్తా చేస్తా అని చెప్పిండు ఆయన చాలా ఎలిగేషన్స్ ఉన్నాయి ఆయన వచ్చిండు అంటే ధరణి ఎప్పుడప్పుడు తంబు పెడతాడు మళ్ళీ తీసేస్తారు అట్లాంటి లెక్కలేనని ఉన్నాయని ఏ కలెక్టర్ కూడా చేయనని ఫ్రాడ్ చేసిండు ప్రస్తుతం ఫిర్యాదు చేయడానికి వెళ్తున్నారు ఏ విధంగా న్యాయం జరుగుతుంది అనేది వెచ్చురాలి కెమెరామెన్ ప్రభాకర్ తో రాధాకృష్ణ।